తెలుగుదేశం పార్టీకి మరొక ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే అచ్చెన్నాయుడు గారి అరెస్ట్ తో తెలుగుదేశం పార్టీలో ఒక ప్రకంపన మొదలైంది. అయితే తాజాగా టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి మీద దాడి. ఆయన ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్తున్న నేపథ్యంలో ఆ కారును ఆపి ఒక్కసారిగా 10 మంది దొండగులు ఆయన మీద అటాక్ చేశారంటే దాడికి పాల్పడ్డారంటే అది కూడా ఇనపరాడ్లతో. ఇనపరాడ్లతో కార్ అయితే పూర్తిగా ధ్వంసమైంది. ఆయనకు కూడా మొత్తం బాడీ అంతా గాయాలు కూడా తగిలినాయి, చిన్నపాటి గాయాలు అయితే తగిలినాయి. అయితే ఇదంతా ఎవరైనా కావాలని చేశారా, ఇదంతా ప్రత్యర్థి పార్టీల కుట్ర ఏంటి అనేది అయితే ఇంకా పూర్తిగా తెలియాల్సిన అవసరం ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది గట్టిగా, ఖచ్చితంగా తమ మీద దాడి చేసిన వారిని ఇమీడియట్గా శిక్షించాలి, ఇమీడియట్గా పట్టుకోవాలి అనేది. 10 మంది ఒకేసారి ఆయన బయలుదేరుతున్న కాలనీలోకి వచ్చి కాపు కాసి ఆయన మీద దాడి చేశారా, అంటే ముందస్తుగానే ఆయన బయలుదేరక ముందే అక్కడ అలర్ట్ అయ్యారా ఏంటి అనేది. అంటే ఆయన గురునానక్ నగర్లో ఉంటారు విజయవాడ, అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళుతున్న నేపథ్యంలో ఈ దాడి జరిగింది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఇంటికి వచ్చి పటాభిని పరామర్శిస్తున్నారు. అయితే ఇక్కడ డీజీపీ ఇమీడియట్గా దీని మీద రెస్పాండ్ అవ్వాలి, సమాధానం చెప్పాలి అనేది తెలుగుదేశం పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తుంది. ఘటనాస్థలిలోనే పటాభి అక్కడ మాట్లాడడం కూడా జరిగింది. ఎందుకు ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను అక్రమాలను ప్రజల తరపున ప్రశ్నిస్తుంటే నా మీద ఇటువంటి దాడులు చేస్తారా అంటూ మరొకసారి ఆయన ఘటనాస్థలం నుంచే గట్టిగా నిలదీశారు. ఆయన ఒంటి మీద ఆయన గాయాలను కూడా, అంటే ఏ రకంగా దాడి చేశారు ఏంటని వివరించే ప్రయత్నంలో ఆయన ఒంటి మీద ఉన్న గాయాలను కూడా మీడియాకు చూపించడం జరిగింది. కారు అయితే పూర్తిగా ధ్వంసమైంది, ఆయన సెల్ ఫోన్ కూడా ధ్వంసం చేశారు దొండగులు. ఇది నిజంగా రాజకీయ కుట్రలో భాగంగానే ఈ దాడి జరిగిందా, వేరే ఎవరైనా ఆకతాయిలు చేసిన పన ఏంటి అనేది పోలీసులు నిర్ధారించాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ అయితే ఖచ్చితంగా అధికార పక్ష నేతలే ఈ దాడికి పాల్పడ్డారు, తెలుగుదేశం పార్టీ తరపున ప్రజల తరపున ప్రశ్నిస్తున్న పట్టాభిని ఈ రకంగా దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది, మరి దీని మీద పోలీసులు ఏం చేస్తారు, ఎటువంటి కేసులు నమోదు చేస్తారు, అసలు దాడికి పాల్పడింది ఎవరు అనేది పోలీసులు నిర్ధారించాల్సిన అవసరం అయితే ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.